నా పేరు మీనాక్షి. నన్ను నేను పాపం అనుకునే పరిస్థితి తెచ్చావు కదమ్మా, చాలా పెద్ద శిక్ష వేశావు. ఏంటి సార్ అలా ఉన్నారు? నథింగ్ అగర్వాల్. సార్, ఆ మీనాక్షి మిమ్మల్ని చీట్ చేస్తుంది సార్. ప్రేమ్ జానుల విషయంలో తను ఏదో ప్లాన్లో ఉంది అంటే మీరు నమ్మలేదు కదా సార్. కానీ తను మిమ్మల్ని చాలా క్లాస్గా చీట్ చేస్తూ మీ దగ్గర డబ్బు కొట్టేస్తుంది సార్. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది సార్. ఏంటి అగర్వాల్ నువ్వు అనేది? అవును సార్, తను ఈరోజు ప్రేమ్ జానులని సీక్రెట్ గా కలవబోతుంది. అది కూడా శాండీ వైఫ్ అంజం ఉంది కదా, వాళ్ళింట్లో మీట్ అవుతుంది. ఎందుకు మీట్ అవుతుంది? తెలీదు సార్, కానీ ఇలా సీక్రెట్ గా కలుస్తుంది అంటే డెఫినెట్ గా తను ఏదో ప్లాన్ చేస్తుంది. అలా అని ఎందుకు అనుకోవాలి అగర్వాల్? ఒకవేళ నాకు ఇచ్చిన మాట ప్రకారం జాను ప్రేమిని విడగొట్టే ప్లాన్ చేస్తుందేమో. సార్, మీరు మీనాక్షిని బ్లైండ్ గా నమ్ముతున్నారు. కొన్ని కొన్ని విషయాల్లో పాజిటివ్ గా కంటే నెగటివ్ గా ఆలోచించడమే మంచిది సార్. మీరు చెప్పిందే నిజమనుకుంటే మీనాక్షి ప్రేమ్ జానులని ఆశ్రమంలోనే కలిసి ఉండొచ్చు కదా. కానీ అంజమ్మ వాళ్ళింటికి వెళ్లాల్సిన అవసరమేముంది? ఇదంతా ఎందుకు సార్? అసలు అంజమ్మ వాళ్ళింట్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఆ మీనాక్షి బండారం బయటపడుతుంది కదా సార్. కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఎలా? శాండీ ఉన్నాడు కదా సార్, శాండీకి ఫోన్ చేసి విషయం చెప్తే సరిపోతుంది. అక్కడ మీనాక్షి ప్రేమ్ జానులతో ఏం మాట్లాడుతుందో, ఏం చేయబోతుందో మొత్తం తెలిసిపోతుంది. నిజంగా తను మీ డీల్ ప్రకారం ప్రేమ్ జానులని విడగొట్టాలనుకుంటుందా, మరేదైనా ప్లాన్ చేస్తుందా తెలిసిపోతుంది కదా సార్. ఓకే, నీ అనుమానం కూడా నివృత్తి అవుతుంది కదా, అలాగే చేద్దాం. సర్పనేశిరు కదా, అన్ని మంచిగా మోతాదయ్యుర్రి. జరాలు పట్నం నుంచి వస్తారు, జరా కారం చూసి తక్కువే జరా చూసి మంచిగా మంచిగా ఉండాలి ఋషి. మళ్ళా మళ్ళా నీతోనే వండిపిస్తా. రే కొండా, ఇటు రారా. ఏం బావా? రే ఏంటిరా ఈ హడావిడి అంతా? వంటలు గింటలు తెగ రెడీ చేస్తున్నారు, ఏదేనా పండగ? గట్లాంటిదే బావా, మీనాక్షమ్మ మన ఇంటికి వస్తుర్రు. మన ఇంటిక? అవు బావా. మీనాక్షియా? అవు బావా. మీనాక్షమ్మ గారు ఒక్కరే కాదు, ఆశ్రమంలో ఉండే ప్రేమ్ జాను కూడా వస్తుర్రు. అరే వాళ్ళంతా నా జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళురా, వాళ్ళు ఎందుకు వస్తున్నారు? మేం పిలిచినాం బావా. ఎందుకు? మీ పెళ్ళైన శుభ సందర్భంలో అంజమ్మ మీనాక్షమ్మకి సారే చీరే పెట్టాలనుకుంటుంది, అందుకే పిలిచినాము.
అరే కొండ, చీర పెట్టాలి అనుకుంటే పార్సిల్ పంపిస్తే సరిపోతుంది, లేదంటే ఆన్లైన్లో తనకి ఆర్డర్ పెట్టే సరిపోతుంది. అరే ఈ డ్రామా అంతా ఎందుకురా? అరే ఎందుకు బావ అంత పరిచయం అవుతున్నావు? వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వస్తే నా మొహం ఎట్లా చూపించాలో నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా జానుకి, నేను తనని షాదీ చేసుకుందాం అనుకుని అంజమని చేసుకున్నాను, నన్ను చూసి నవ్వుతుంది ఏమోరా, నా తల ఎట్లా ఎత్తుకోవాలిరా? ఎత్తుకోలేకపోతే దించుకో బావా. ఏం బావా, ఇంకా రెడీ అవ్వాలే, ఇగో ఈ బటన్ తొడుకో. ఆ డ్రెస్ కి ఈ డ్రెస్ కి తేడా ఏముందిరా? ఇది ఉత్కిది బావా, ఇంకా ఉత్కలే, ఇంకంతే తేడా. నా బతుకే ఉతుకుడు అయింది. ఫిగర్ మత్ కరో, జల్దీ రెడీగా. కానీ గిదిగో బావా, తొందరగా స్నానం చేసి రెడీ అయిపో, తీసుకో, ఇంటికి చుట్టాలు వస్తున్నారు, తొడుకో బావా, తీసుకో. వెళ్ళు. హలో సార్. హా శాండీ, ఎలా ఉన్నావు? అది ఎలా ఉన్నానంటే ఎలా ఉంటే ఉందిలే, కానీ మీనాక్షి అక్కడికి వచ్చిందా? మీకు ఎలా తెలుసు సార్ తను ఇక్కడికి వస్తుందని? నాకు మొత్తం తెలుసులే, కానీ వచ్చిందా రాలేదా? రాలేదు సార్, తనతో పాటు ప్రేమ్ గాడు కూడా వస్తున్నాడు అంట. ఆ విషయం కూడా తెలుసు, నువ్వు పని చేయాలి. క్యా సార్? అక్కడికి వచ్చిన తర్వాత మీనాక్షి ప్రేమ్ జానులతో ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయాలి. ఎలా ఉంటుంది సార్? బాగానే ఉంటుంది కదా. చెప్పిన పని చేశాండి, వీలుంటే వాళ్ళు మాట్లాడుకునే మాటలు వీడియో రికార్డ్ చేసి నాకు సెండ్ చేయి. సరే సార్, మీరు కూడా నాకు ఒక పని చేయాలి సార్. ఏంటి? ఏదో ఒక విధంగా నన్ను ఇక్కడ నుంచి బయట పడేయండి సార్. నాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది సార్. సండి, ఫస్ట్ నేను అడిగాను కదా, సో ఫస్ట్ నేను చెప్పిన పని చెయ్యి, ఆ తర్వాత నీ పని చూద్దాం. ఓకే సార్. సార్ 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 ఏంటో, మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది. ఎవరి ప్రయోజనం వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ ఎదుటి వాళ్ళ బాధని అర్థం చేసుకోవట్లేదు. అక్క భద్రంగా వచ్చినావా? మంచుకున్నావమ్మ. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే, నేను బాగున్నాను, మీరు బాగున్నారా? పర్లేదంజమ్మా. అరే అయ్యక్క, ప్రేమ పట్టుకుంటా కదా అన్న, జర పట్టుకోవే, లోపల పెట్టుకోండి. జాగ్రత్త జాగ్రత్త అక్క, కాలు కడుక్కుందిరా. అన్న కుర్చీ తీసుకెళ్ళి. పర్లేదులే అంజమ్మా, కూసో అక్క, ఏంటట్లా చూస్తున్నావు? అక్క ఎండన పడొచ్చింది, కొన్ని మంచి నీళ్ళు జల్లిరా. చాలా సంబరంగా ఉందమ్మా మీరు ఇట్లా మా ఇంటికి రావడం. వాస్తవానికి నేనే ఒక రోజు వీలు చూసుకుని వద్దాం అనుకున్నాను, ఈ లోపు అంజమ్మే ఫోన్ చేసింది. ఇంకొకటి రాక అన్న, గిట్లనే అక్క అక్క, ఇంత చల్లబొట్టేమన్నా తాగుతావా? ఎండలా పడొచ్చినావు కదా, కడుపు చల్లగా ఉంటుంది.
ఇప్పుడేం వద్దం జమ్మా ఆ అవును ఇంతకి శాండే ఎక్కడ కనిపించడం లేదు ఏంటం జమ్మా ఏమైంది ఏం లేదక్క బలవంతంగా పెళ్లి జరిగిందని నా పెనిమిటి కొంచెం నారాజులు ఉన్నాడు పొద్దున లేచిన దగ్గర నుంచి నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు నాకు ఇష్టం లేకుండానే నేను నిన్ను కట్టుకున్నాను అంటున్నాడక్క మొన్నొక దినం ఇంట్లో నుంచి పారిపోయిండమ్మా మళ్ళా పట్టుకొచ్చినాం ఎంత చెప్పినా మా మాట ఇంటలేడమ్మా ఇంకా మా బావ మనసు మా సెల్లి మీద లేదు గదే దిగులైతందమ్మా ఏం లేదులే అక్క జల్లి మారిపోతాడులే పట్నంలో పుట్టి పెరిగింది కదా ఇంకా మా వాతావరణం గిట్ల అలవాటు కానట్లున్నది పోను పోను అలవాటు అయితే ఇప్పుడు ఎక్కడున్నాడు ఇగో గారాలు ఉన్నాడక్క సరే నేను వెళ్ళి తనతో మాట్లాడతాను నూండు నూండు అక్క నూండు ఇగో బండన్న ఇగో నా పెర్మిటింగ్ తీసుకురా పో బయటికి పోయి గారాలు ఉన్నాడు జల్దినవో ఇగో అన్నలు భోజనానికి ఏర్పాట్లు జల్ది చూడుండ్రి పోండి సరే అక్క మీరైతే మాట్లాడుకోండి నేను పోయి మజ్జిగ తీసుకొని వస్తా ఏంటి సండి ఏమైంది ఏంటి మీనాక్షి గారు ఇలా చేశారు ఎందుకు నాకు ఇంత అన్యాయం చేశారు ఏంటి సండి ఏమైంది ఇప్పుడు ఏమయ్యేదేంటి మీనాక్షి గారు నా లైఫ్ లో జరగాల్సినవేవీ జరగలేదు జరగకూడనివి అసలు నేను కలలో కూడా ఊహించనివి జరిగాయి జానుని నాకు కాకుండా మిస్ చేశారు ఓకే కానీ అంజమ్మ ఎక్కడ దొరికింది మీకు దాన్ని నాకు ఎందుకు తగిలించారు సండి నీకు అంజమ్మ దొరకడం అదృష్టం ఊరుకోండి మీరు మరి ఇలాంటి జోకులు వేయకండి మీరు నా మీద ఎంతో పగ పెంచుకున్నారు అందుకే తనని నాకు ఇచ్చి షాదీ చేశారు పగ కాదు సండి నీ జీవితం బాగుండాలని అంజమ్మతో నీ పెళ్లి చేశాను జీవితం విలువ ఏంటో నీకు తెలియాలని నేను అలా చేశాను జీవితం విలువ ఎస్ అండి నువ్వు ఇప్పటి వరకు పెరిగిన లైఫ్ వేరు నీ ఆలోచన వేరు కానీ ఇప్పుడు అంజమ్మ లాంటి మంచి అమ్మాయి నీకు భార్యగా రావటం వల్ల నువ్వు కూడా మంచి మార్గంలో నడుస్తావు ఏ గూగుల్ మ్యాప్స్ లో మీకు ఇంతకంటే మంచి మార్గం ఏం కనిపించలేదా అంజమ్మనిచ్చి పెళ్లి చేయడం తప్ప సండి నువ్వింత వరి అవ్వాల్సిన పని లేదు అంజమ్మ నిన్ను చాలా ఇష్టపడుతుంది చాలా స్వచ్ఛంగా ప్రేమిస్తుంది నువ్వే తనని అర్థం చేసుకోలేకపోతున్నావు తనతో సరిగ్గా ఉండకుండా తనని బాధ పెడుతున్నావు అయినా కూడా తను నిన్ను భరిస్తుంది సండి ఎవరూ భరించమంటున్నారు నన్ను వదిలేస్తే నా దారిన నేను వెళ్ళిపోతాను తన దారిన తను వెళ్ళిపోతుంది అలా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడానికి మీరేం ప్రయాణంలో పరిచయమైన వ్యక్తులు కాదు కలిసి ప్రయాణం చేయాల్సిన భార్య భర్తలు నాకిష్టం లేకుండా తను నా భార్య అయింది ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు తన మెడలో తాళి కట్టావు కాబట్టి జీవితాంతం తనతో ఉండాల్సిందే సండి ఇగో అది గట్ల గట్టి పెట్టక్క ఇప్పుడైనా ఎత్తికెక్కించుకుంటాడో ఏమో ఇగో మధ్య రాక తీసుకో అదేంటం జమ్మా అన్నం కూడా తీసుకొచ్చావు ఇది నా పెనిమిటి కక్క పొద్దొచ్చంది ఒక్క ముద్ద కూడా తినలేదు అందుకే తీసుకొచ్చిన ఇగో పెనిమిటి తిను నేను తినను ఇగో చూసినావా అక్క ఇగో పెనిమిటి చెప్తున్నా చూడు అక్క ముందు ఇట్లా చేస్తే గుద్దుతా నోరు తెరువు తెరువు నోరు ఆను ఎట్లుంది తలకాయ కూర మంచిగుందా ఈ తలకాయలా ఉంది అంటే మంచిగుందన్నమాట పట్టు తిను ఇదక్క వాలకం రోజు ఒక్క ముద్ద తిన నీకు ఎంతగానం సతాయిస్తాడో తెలుసా ఊకూకని ఎంత గుస్సా అవుతాడో తెలుసా
ఇక జరేదో ఇప్పుడు నువ్వు ఉన్నావని గమన తింటుండు తింటుండు అయ్యో సరణం అండి ఆగు పెన్ పెట్టి ఆగు నీళ్ళు తెస్తా इंको मुद्द तीन इगो ई दिनम नु वच्चिन पुण्यमानी ना पेनिमिटि कडुपु निंडा तिन्नाडु नाकिप्पुडु चाला संतोषंगा उंदि इगो रेपट संधि रोजु नु गिट्लने तिनाले याद रखो चूसावा संडी नु कडुपु निंडा तिन्नंदुके अंजम एंत संतोषपडुतुंदो ఒక తల్లి లాగా నీ కన్నం తినిపించి తనకే ఆకలి తీరినట్టుగా ఫీల్ అయ్యింది నీకు పొలమారితే టెన్షన్ పడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చింది ఇవి చాలవా తనకి నీ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ఇంతకంటే మంచి భార్య ఎక్కడ దొరకదు సండి మనం ఇష్టపడే వాళ్ళకన్నా మనల్ని ఇష్టపడే వాళ్ళు మనకి తోడుగా ఉంటే జీవితం చాలా బాగుంటుంది సండి अर्थं चेसुको పదచాను ఏంది చెల్లె బావున్నావా ను బావున్నావా అంజమ్మా నాకే బిందాస్ గున్నా దరి దరి కాలు కడుకుంది రారి మీనాక్షి మేడం రాలేదా మీకంటే అదగంట ముందే వచ్చింది శ్రీరామ్ చిత్ర వాళ్ళు రాలేదుగా లేదు మేడం మీకు చెప్పానుగా చిత్రవదన రానని చెప్పిందంట అందుకే శ్రీరామ్ మమ్మల్ని వెళ్ళమని చెప్పాడు రాగు దాపెనిమిటి నువ్వు కూడా
దా పెన్ మిటి నువ్వు కూడా పట్టుకో దా పట్టుకో అరే పట్టుకో అంటుంటే అమ్మా చెల్లి మీనాక్షమ్మతో ఒక ఫోజ్ ఇయమ్మా ఫోటో కొడతా సరే బావా నువ్వు కూడా కూర్చో కూర్చో పెన్ మిటి హే కూర్చో నువ్వు కూర్చో బావా చూడు బావా జర నవ్వు బావా నవ్వు బావా ఏ నవ్వు నవ్వు థాంక్స్ అంజమ్మ నేను కూడా మీకు బట్టలు పెడతా అయ్యో మాకెందుకు అక్క అదేంటి అంజమ్మ కొత్తగా పెళ్లి చేసుకున్నారు కొత్తగా కాపురం చేస్తున్నారు బట్టలు పెట్టొద్దంటే ఎలా మీరు కూర్చోండి కూసో जानू वालिदर के बीएम पोई वेलो अलगे నాన్నంత మర్చిపోలేని దానివి ప్రేమ ఎందుకు పెళ్లి చేసుకున్నావు ప్రేమతో ఉండటం నువ్వు అంత కష్టంగా ఫీల్ అవుతున్నప్పుడు వెళ్ళు మీ డాడీ దగ్గరికి వెళ్ళు ప్రేమని వదిలేసి వెళ్ళిపో